సివిల్ సప్లైలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మన పక్కన ఉన్నారు మరే విషయాలు అడుగుతాం తాజాగా ఐరీస్కి సంబంధించినటువంటి కావచ్చు ఓటీపీకి సంబంధించి కావచ్చు తా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా క్యూ లైన్లు ఉండి లేదా ఇప్పటివరకు కూడా సగం కూడా ఇంతవరకు రేషన్ ఇవ్వని పరిస్థితి ఎందుకోసం మీరు ప్రధానంగా వాటి గమనించదగ్గ విషయము మరి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధితోటి తోటి రకరకాల ఇబ్బందులు కూడా మనం ఫేస్ చేయడం జరిగింది మరి రేషన్ లబ్ధిదారులు ఏదో అయిపోతుంది అని బారులు మరి పెద్ద ఎత్తున కూడా గుమ్మి కొడకుండా ఉండాలి కరోనా అప్పుడు కూడా మరి నెలంత వరకు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆశయం కూడా ఏ పేద ప్రజలకు కూడా రేషన్ అందకుండా ఉండదు అనేది మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా రేషన్ షాప్ అంటే కేవలం ఒక బియ్యం ఒకటే జనాలకు గుర్తొస్తుంది ఇవి కాకుండా ఒకప్పుడు నాలుగైదు ఐటమ్స్ ఉండేటి గోధుమలు కావచ్చు చక్కెర కావచ్చు మిగతా అన్ని రకాలు దొరికేటి ఇప్పుడు అలాంటి ఎన్ని రోజు రోజుకు తగ్గిపోతున్నాయి కారణం ఏంటి మిగతా ఏమన్నా కనీసం కందిపప్పు కావచ్చు షుగర్ అయినా కనీసం ఇచ్చే అవకాశం ఉందా షాప్లలో అంటే ఒకటి ముఖ్యమంత్రి గారి నోటీస్లో ఉన్నది రాబోయే రోజుల్లో మరి పేద ప్రజలకు ఏవేవి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తుండ్రు మరి కేంద్ర ప్రభుత్వము కొందరికి డైరెక్ట్ అమౌంట్ వేయాలని కూడా ఏ రాష్ట్రము దానికని కూడా నియమాలు పెట్టడం జరిగింది ఒక దశలో మరి రేషన్ ఎత్తేసి డైరెక్ట్ అమౌంట్ ఇవ్వాలని కూడా ఆలోచన కూడా తీసుకోవడం జరిగింది మరి దాన్ని ఆలోచనలు ఉన్నది కాబట్టి అవసరం అనుకుంటే రేషన్ కంటిన్యూషన్ చేయాలన్నప్పుడు కూడా మరి ఇంకా కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అది పాలసీ నిర్ణయం రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రభుత్వ నుంచి ఇస్తున్న మరి ఇంత పెద్ద ఖర్చును భరించి కూడా ఇస్తున్నాము పేద ప్రజలకు సరిగ్గా పోతలేని ఒక బాధతోటి ఆలోచన చేసే సంఘటనలు మనకు కనబడ్డాయి మరి దాన్ని మరి తప్పనిసరిగా ఇంకా విస్తృతంగా ప్రతి వ్యక్తికి రేషన్ అందించాలి అనే దాని మీదనే మాకు పలు ఆదేశాలు కూడా జారీ చేయడం కాబట్టి మరి అమౌంట్ అనేది నేను ఇయ్యకపోతుండొచ్చు రేషన్నే సక్రమంగా చేసేటట్టు ఏర్పాటు చేస్తారని నాకు నా అభిప్రాయం ఇప్పుడు రేషన్కు మనం పెంచేదంటే సెంట్రల్ గవర్నమెంటు పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచాలి వాళ్ళు అడుగుతున్న మాట కరెక్టే వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయని కాదంటలేము గతంలో సంవత్సరాల తరబడి మరి కమిషన్ అనేది రేషన్ డీల్లకు అందపోయేది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కరోనాలో కానీ మరి రేషన్ చాలా మట్టుకు రేషన్ డీల్ కొద్దిపాటి మంది తప్పు చేసినా మేజర్ రేషన్ డీలర్లు బాగా మరి అందరికీ అందుబాటులో ఉండి చేస్తున్న ఉద్దేశంతో సదుద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మరి ఎప్పటికప్పుడు మేము రేషన్కి ఇచ్చే కమిషను మాకు సెంట్రల్ నుంచి రాకున్నా మేము ఇప్పటి వరకు రేషన్ డీలర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వారికి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది పెంచమన్నే ఇష్యూ కూడా వచ్చింది దాన్ని కూడా పరిశీలన కూడా ఉన్నది కొత్త రేషన్ కార్డులు నిన్న సీఎం కూడా సభలో ఎప్పుడు జరిగింది అది ఎప్పటిలోకి మనకు కొత్త రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంది నిన్న ముఖ్యమంత్రి గారు మరి భారీ బహిరంగ సభలో రేషన్ కార్డులు ఇస్తామని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి దాన్ని జీవో రూపకంగా ఎలాంటి పెట్టి ఇస్తారో మరి చూడాలి దాని తగ్గట్టుగా మేము నిర్ణయాలు తీసుకొని ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారంగా మేము రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం ఢిల్లీలో ఉన్న పరిస్థితులను కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటిప్పుడు పరిశీలన చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కూడా మరి గత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కింద కూడా మార్కెటింగ్ అధికారులను మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులను సివిల్ సప్లై అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది మరి నిర్ణయాలు కూడా తీసుకుంటే దాని తగ్గట్టు కూడా మేము ప్లానింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది రైట్ ఇది మోరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట కెమెరా పర్సన్ ఆగ్రెస్తో నరేంద్ర వి సిక్స్ న్యూస్ హైదరాబాద్